గెలిపించండి, నన్ను ఒక్కడిని గెలిపించిన అసెంబ్లీలో నేను చెలరేగిపోతాను అని చెప్తారు. ఇంకొకసారి వెంటనే ఆ మరునాడు జరిగిన సభలో మనం త్యాగాలకు మనం సిద్ధం కావాలి, నేను ముఖ్యమంత్రిని కావటం ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించటమే నా లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం, దానికి మీ కార్యకర్తలు అందరూ సిద్ధం కావాలని చెప్పి మళ్ళీ ఆయన మర్నాడు జరిగినటువంటి సభలోనే మాట మారుస్తూ మాట్లాడతారు. ఆ మర్నాడు జరిగినటువంటి సభలో నేనే ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి అని అహంకారంతో మాట్లాడతాడు ఆయన. ఇందులో ఎక్కడ కూడా ఆయన మాటకి సంబంధించి ఒక నిలకడ లేకుండా, ఎందుకంటే నిలకడ ఎందుకు ఉండదంటే ఆయన చేసేటువంటి ఆ ఆలోచనలోనే ఒక కుట్ర ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఉంటుంది. దానికి నిదర్శనం మేము కూడా ఆయన మొన్న కూడా మాట్లాడుతూ చెప్పాడు, పవన్ కళ్యాణ్ అనేది ఒక గొంతు కాదు అని. మేము కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిది ఒక గొంతు కాదు, చంద్రబాబు నాయుడు గారిది మీది రెండు గొంతుకలు, ఆ రెండు గొంతుకలు కలిపి ఒకే గొంతులా మీ మాటల ద్వారా అది బయటకు వస్తుంది. మీ ఇద్దరిది ఒకటే గొంతుక, ఒకటే నాలుక అన్న విషయం మాకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అన్న విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ వారాహ యాత్ర చూస్తూ ఉంటే ప్రజలందరికీ కూడా స్పష్టంగా, కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాత్ర చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం. ఎందుకంటే నేను అడుగుతూ ఉన్నా ఈరోజు, ఉభయ గోదావరి జిల్లాలే నా లక్ష్యం, ఉభయ గోదావరి జిల్లాలోనే నేను మకాం పెడతాను, ఉభయ గోదావరి జిల్లాలోనే నేను పూర్తిగా పనిచేస్తాను, ఈ జిల్లాల కోసమే పనిచేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. జనసేన పార్టీ అనేది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పార్టీయా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీయా ఇది? ఈ 34 సీట్లలో నేను గెలవనివనంటే మిగిలినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి స్థానాల్లో ఏమైనా పర్లేదా? అంటే మీరు చెప్పేటువంటి మాటలను నమ్మేటువంటి అమాయకమైనటువంటి ప్రజలు కొద్ది శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు కదా అని మిగిలినటువంటి ప్రాంతమంతా వదిలేసి ఎక్కడో చోట ఆ ప్రజలకు మాయ మాటలు చెప్తూ వారిని మోసపుచ్చుతూ ఈ విధంగా నైనా ఏదన్నా కొద్దిపాటి ప్రయత్నం చేద్దాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను చేల్చడానికని మీరు భ్రమపడుతూ ఉన్నారేమో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ ఆయన వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేసినా కూడా ఆయన గెలుపును ఎవ్వరూ కూడా, ఎంతమంది మీరు కలిసి వచ్చినా కూడా ఆయన గెలుపుని ఆపలేరు అని నేను చెప్తా ఉన్నా. మీకు సంబంధించి ప్రతి విషయంలోనూ మీరు చెప్తూ ఉంటారు, నేను ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తాను, ప్రతి విషయాన్ని నేను అవగాహన చేసుకుంటాను అని చెప్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నా, మొన్న నర్సాపురం సభలో మీరు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి బటన్ నొక్కలేదు, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి పురోగతి లేదు అన్న విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అసలు ఏ విషయాన్నైనా అసలు అధ్యయనం చేస్తారనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా బురద జల్లాలి, ఆయన్ని వ్యక్తిగతంగా ఏ విధంగా దూషించాలి, ప్రజల్లో ఆయన్ని ఏ విధంగా చులకన చేయాలి అన్న విషయంలో మీరు సమాలోచనలు చేయటం, ఆ విధంగా అధ్యయనం చేయటం తప్ప పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మిమ్మల్ని అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అధ్యయనం చేసి